హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. 2 వీక్స్ తర్వాత మళ్ళీ రైడ్ చేస్తున్నాను టెన్ఆర్ని. టైం ఎంత అయింది? 6:10. ఒక్కసాకు వెళ్తున్నాం సేమ్, ఎప్పుడు ఎలా అయితే ఒక్కసారి దగ్గరికి కలిసి రైడింగ్ స్టార్ట్ అవుతాము, అలానే స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో నాకు ఇంకా తెలీదు. కొంచెం దూరం వెళ్దాం అన్నారు లాస్ట్ టైం వెళ్ళినట్టే. సేమ్ శ్రీశైలం హైవే వెళ్దాం అనుకున్నాం, కానీ అది చాలా దూరం అయిపోతుంది. మోస్ట్లీ అంత దూరం కాకుండా ఇంకొంచెం చిన్న రైడ్ వెళ్తాము. ఇప్పుడు వెళ్ళి కలిసి డిసైడ్ అవ్వాలి ఎక్కడికి వెళ్తున్నాము. నా హ్యాండిల్ అయితే అస్సలు తిరగట్లేదు. ఫస్ట్ ఎయిర్ ప్రెషర్ చెక్ చేయించుకోవాలి. నేను సైలేషన్ రావట్లేదు ఈరోజు. ఆయన బైక్ షోరూంలో ఉంది, ఇంకా 2-3 డేస్ పడుతుందంట. నేను, సూర్య, అవీక్షిత్, సాయి, సామ్యుయల్ అండ్ నాకు తెలిసి ఇంకో ఇద్దరు ఉండొచ్చు. రెండు ఎవరు లేరు. వేషాలు అయి ఎవరు రాలేదా? వీళ్ళు లేరు అసలు. కాల్ అయినా పిక్ చేశారా? సొల్యూషన్ కూడా వచ్చి ఉంటే బాగుండేది. మధ్యరాడు బొంద జాయిన్ అవుతాడు కానీ ఏముంది, రాని. లేట్గా అయినా సరే చిన్న రైడే చేద్దాం. ఎందుకు ఎక్కడికో వెళ్ళిపోయాడు మధ్యలో జాయిన్ అయ్యి. ఏ జరిగింది? అది ఎగిరిపోయింది ఎక్కడో ట్రాక్లో ఎగిరిపోయింది. ట్రాక్లో ఎగిరిపోయింది. శైలేష్ అన్నకు చెప్పా ఆల్రెడీ, అన్న మీరు నా టెన్నర్ రైడ్ చేయండి, నీ హ్యాప్ నేను తీస్తాను అని చెప్పా. లేదు లేదు, మీరు కానిచ్చేయండి అన్నారు. వీడియోని కంటిన్యూ చేసే ముందు చూడండి, నేను ఇప్పుడే చిన్న రైడ్ చేశాను. నా స్కిన్ చూడండి ఎంత డల్ అయిపోయిందో, డ్రై అయిపోయిందో. రెగ్యులర్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేస్తే స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది, కానీ హెవీ ఉంటుంది, గ్లో ఉండదు, ఏమి ఉండదు. సో ఇప్పుడు మనకేం కావాలంటే ఒకటే ప్రోడక్ట్ కావాలి. ఆ ఒకటే ప్రోడక్ట్ స్కిన్ని మాయిశ్చరైజ్ చేయాలి, లైట్ ఉండాలి, ఇంకా గ్లో కూడా చేయాలి. అందుకే మీకు ఇప్పుడు ఈ మామూలు అయితే వైటమిన్ సి ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ అని చూపిస్తున్నాను. ఇది ఇన్ఫ్యూజ్డ్ విత్ గుడ్నెస్ ఆఫ్ వైటమిన్ సి, స్కిన్ గ్లో ఉంచుతుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది, లైట్ వెయిట్ కూడా ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత చూడండి ఎంత గ్లో కనిపిస్తుందో, ఇంకా మాయిశ్చరైజ్డ్ కనిపిస్తుంది. టెక్స్చర్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ నాన్ స్టిక్కీ కూడా ఉంది. ఇది పక్కన పెట్టేస్తే నాకు మామాత్లో నచ్చే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా మామాత్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ కొంటే మీ ప్రోడక్ట్ని ఒక ట్రీ క్లింక్ చేస్తారో, అలా 2025కి 1 మిలియన్ ట్రీస్ ప్లాంట్ చేయాలని మామాత్ ఏం చేస్తుంది. అలానే మీ అందరికీ తెలుసు మామాత్ ప్రోడక్ట్స్ అమెజాన్లో, నైకాలో, ఇంకా ఫ్లిప్కార్ట్లో ఉంటాయని. అంతేకాదు మీ ఇంటి దగ్గర ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. మీకు ఎక్కడెక్కడ కనిపించాయో నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. మీరు ఈ ప్రోడక్ట్స్ కొంటున్నప్పుడు నా కూపన్ కోడ్ యూస్ చేయండి, అది Sandeep2023. ఈ కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది, కానీ ఓన్లీ మామాత్ ఒఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో మాత్రమే. మామాత్ యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్లో ఇంకా ఐఎస్లో కూడా ఉంటుంది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మనం లేట్ చేయకుండా మనం రైడ్ని కంటిన్యూ చేసేద్దాం. మేము 4 గ్రామ్ స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. సామ్యుయల్ మధ్యలో జాయిన్ అవుతాడంట. ఎక్కువ దూరం వెళ్లకుండా ఎయిర్పోర్ట్ దగ్గర నోవోటెల్కి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్కి. కొత్తగా నా బ్రేక్ ఎందుకో అసలు క్రిస్ప్ లేదు. నేను నా లాస్ట్ బ్లాగ్లో చెప్పాను అవీది స్ట్రీట్ ట్రిపుల్ అమ్మేస్తున్నాడని. ఆ బైక్ వెళ్ళిపోయింది కూడా. నీది అయిపోయిందా? హెచ్పిలో 99 ఉంటుంది, పవర్ 99. భారత్ పెట్రోలియం 97. ఇండియన్ ఆయిల్ అయినా, ఇండియన్ ఆయిల్లో XP95, XP100 అనుకుంటా. ఉండిపోయారా ట్రాఫిక్లో?
ట్రాఫిక్ లో ఉండిపోయారా అందరూ? అక్కడ ఏంటి అంత ట్రాఫిక్ ఉంది? దివాళీ మార్కెట్ ఉందిగా. సామ్యూల్ ఆడు ఇప్పటి వరకు నాతోనే ఉండాలి. స్ట్రైట్ వెళ్ళిపోయాడా? స్ట్రైట్ వెళ్ళిపోయాడా సామ్యూల్? అట్ట వెళ్ళిపోయాడా? ఎవరిది? ఆగిపోయిందా? సూర్య ఏంటి అట్ట వెళ్ళాడు? ఏమైంది? సామ్యూల్ బైక్ ఆగింది, స్టార్ట్ అయింది, వస్తున్నాం సార్. పక్కన ఆగున్నాను. బ్యాటరీ లో అయ్యి. సరే సార్. కనిపించదు, ఫ్లేమ్ కనిపించదు ఈ టైంలో. పంకజ్ అమ్మా, హాయ్ హీరో, వాట్సాప్, ఎట్లా వెళ్తున్నారు? ఓ మీరు కూడానా? ఓ నైస్, సేమ్ సేమ్, మేము కూడా అంతే, అందుకే ఇక్కడ ఆగాం. బీబీఎస్ అవి రివర్స్ లో పెడదాం బైక్స్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి వెళ్ళిపోతాం. ఒక 1 hour అయినా ఉండిపోతాం ఇక్కడే. గేర్ కింద పడేసాను, కేర్లెస్ అనుకోకండి. ఇది జాకెట్ కింద పెట్టి దానిపైన హెల్మెట్ పెట్టా. పైన ఎక్కడైనా పెడితే హెల్మెట్ కింద పడిపోయి స్క్రాచెస్ పడతాయని నేనే కింద పెట్టేస్తాం. దీని పవర్ బాగుంది కానీ క్విక్ షిఫ్టర్ అండ్ ఆటో ఫ్లిప్ లేదు. అది ఉంటే ఇంకా బాగుండదు. గోప్రోలో ఛార్జ్ అయిపోయింది. ఇక్కడితో ఇంకా బ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాను. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.